పెద్ద పని కాదు నిజానికి రవి అది ప్రస్తావించున్నాడు వెంటనే 24 గంటల లోపల ప్రభుత్వం తలుచుకుంటే ప్రభుత్వం తలుచుకుంటే కొన్ని పనులు క్షణాల మీద అవుతాయి కొన్ని పనులు ఏళ్ళు గడిచినా జరగవు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వెంటనే ఏర్పాటు చేయొచ్చు జడ్జీల హైకోర్టు జడ్జీల నియామకం ఎట్లా అనేది సుప్రీంకోర్టు నుంచి కాలేజియం నుంచి జరగాలి అది కూడా ప్రెజరైజ్ చేయొచ్చు ప్రభుత్వం తలుచుకుంటే అసాధ్యమైన విషయం కాదు పోనీ దానికి ఎంతసేపు పడుతుంది ఏడాదా ఆరు నెలల రెండేళ్ల ఏదో టైం ఉంటుంది కదా అసలు టైం లేకపోవడం ఎందువల్ల జరిగింది బిల్లు ఏ టైం ఇవ్వకుండా సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ సలహా మేరకు ఎప్పుడు రెసిడ్యువల్ స్టేట్లో హైకోర్టు ఏర్పాటు అవుతుందో నిర్ణయం అవుతుంది అని ఉంది బిల్లు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎప్పుడు చెప్తాడు ఇప్పుడే ఇవాళే అడగొచ్చు కదా ఆయన ఆయన ఏమి ఇంకా పరగ్రహంలో ఉన్నాడా ఢిల్లీలోనే ఉన్నాడా ఈ బిల్లు రాసే చోటనే ఉన్నాడు కదా కనుక ఇది కేవలం కుట్రపూరితంగా వాయిదా వేయడానికి చేసిన ప్రయత్నమే తప్ప ఉన్న ఇంకో మాట ఛత్తీస్గఢ్ ఏర్పడింది వెంటనే బిలాస్పూర్లో అంతకుముందే ఒక హైకోర్టు బెంచ్ ఉంది బిలాస్పూర్ హైకోర్టు బెంచ్ను ఫుల్ హైకోర్టు బెంచ్ చేశారు ఏమి ఆలస్యం కాలేదు ఎందుకు ఇవాళ ఇక్కడ ఇంత ఆలస్యం కావాల్సి వస్తుంది నిజానికి గుంటూరులో బెంచ్ కావాలని వాళ్ళు 30 సంవత్సరాలుగా పోరాడుతున్నారు అక్కడ బార్ పోరాడుతుంది అక్కడ సమాజం పోరాడుతుంది గుంటూరులో బెంచ్ పెట్టి ఉండొచ్చు గుంటూరులో బెంచ్ పెట్టి ఉంటే ఇవాళ అదే హైకోర్టు అయిపోయి ఉండేది అసలు గుంటూరులో హైకోర్టు పెట్టాలనేది ఆంధ్ర రాష్ట్రం ఏర్పడినప్పుడు 1953-56 మధ్య కర్నూలు రాజధాని గుంటూరు హైకోర్టు అంటే గుంటూరులో హైకోర్టు పెట్టడానికి తగిన వసతులు సౌకర్యాలు 1953లోనే ఉన్నాయి ఇవాళ కాదు కనుక ఇవాళ పోవచ్చు ఇదేమి అసాధ్యమైన విషయం కాదు ఒకవేళ జడ్జీలు సరిపోరనుకుంటే ఇవాళ 24 మంది 23 మంది జడ్జీలు ఉన్నారు అక్కడికి 11 మంది పోతారు ఇక్కడ 10 మంది ఉంటారు ఈ జడ్జీలను తాత్కాలిక ప్రమేయం మీద ఇక్కడ ఉంచుతాము కొంతకాలానికి ఈ మార్పు జరుగుతుంది ఇక్కడ వాళ్ళని ఇక్కడ నియమిస్తాము అని కూడా అనొచ్చు మనసుంటే మార్గం లేదా అన్నట్టుగా అనేక అవకాశాలు ఉన్నాయి ఈ అవకాశాలు వేటిని వాడుకోలేదు నిజానికి కపిల్ సిబ్బల్ తలుచుకుంటే ఒక్కరోజు అయిపోద్ది ఈ తేజ్పాల్ను నిర్భయ కేసు తేజ్పాల్ అనే బంధువు తేలిక తేజ్పాల్ ఆయనను ఎట్లా ఇడిపిద్దామని నెల నెలలు తర్జన భర్జన పడుతున్నాడు అందులో 1/10 టైం ఉపయోగిస్తే చాలు 14 మందిని తిప్పంపినారు వెనక్కు తెలంగాణ వాళ్ళు 14 మంది అందుకని కపిల్ సిబ్బల్ అటువంటి దొంగల్ని కాపాడే బదులు ఇటువంటి చట్టాన్ని కాపాడితే మంచిది ప్లీజ్ ఇంతకుముందే చెప్తున్నాను ఆ 109 సెక్షన్లలో ఏ సెక్షన్లను ఎట్లా మార్చాలి ఏ సెక్షన్లను డిలీట్ చేయాలి ఇది రహస్య పత్రం కూడా కాదు ఇండియన్ ఎక్స్ప్రెస్ అచ్చు వేసింది కూడా ఇండియన్ ఎక్స్ప్రెస్ ఒక ఫుల్ పేజ్ అచ్చు వేసింది మీరు ఎవరైనా చూడొచ్చు ఒక 10-15 రోజుల కింద ఏ సెక్షన్ డిలీట్ కావాలి ఏ సెక్షన్లో ఏ పదాల స్థానంలో ఏ పదాలు ఉండాలి కూడా వచ్చింది ఈ పత్రాలు మన మన ఎంపీలు మనకు అవకాశం ఉన్న ఎంపీలందరి దగ్గరికి పోయి ఈ పత్రం నువ్వేం మాట్లాడలేకపోవచ్చు నువ్వేం చదవలేకపోవచ్చు నువ్వు గుడ్డివాడి కావచ్చు చెవిటివాడి కావచ్చు ఈ కాగితం తీసుకుపోయి పార్లమెంట్లో ఇది నా అభిప్రాయం అని పెట్టు ఆ పని చేయొచ్చు ఆ పని చేయడానికి తెలంగాణ సమాజం ఊరుకొని ఎంపీలందరి చేత ఆ పని చేసి అది మాత్రమే కాకుండా అన్ని రాజకీయ పార్టీల నాయకులకు ఇప్పటికే బీజేపీ దీనిలో మార్పులు చేయవలసి ఉన్నది అని ప్రకటించినారు ఇప్పటికే తెలుగుదేశం పార్టీ దీనిలో మార్పులు చేయవలసి ఉన్నది అని ప్రకటించినది టీఆర్ఎస్ దీనిలో మార్పులు చేయవలసి ఉన్నది అని ప్రకటించినది చివరికి ఇవాళ కిరణ్ కుమార్ రెడ్డి గారు కూడా దీనిలో మార్పులు చేయవలసి ఉన్నది ఉమ్మడి రాజధాని ఎట్లా అన్నాడు బాగుంది నువ్వేం మార్పులు చేయాలో చెప్పు వెంటనే వెంటనే కేంద్ర ప్రభుత్వం ఆయా మార్పులు దానిలో భాగం చేసేటట్టుగా ప్రయత్నం చేయండి అని అన్ని పార్టీల మీద కూడా ఒత్తిడి చేయవలసి ఉంది సమాజం చేయవలసిన పని అంటే నిజానికి ఇది ఒక చట్టబద్ధ ప్రక్రియ కాబట్టి పార్లమెంట్లో రావాల్సింది కాబట్టి సమాజం ఎంత చేసినా మళ్ళీ ఫైనల్గా వాళ్లే చేయాలి దొంగల చెతికే తాళ చేతి ఇవ్వాల్సిందే ఆ దొంగలు లోపలికి పోవలసిందే కానీ ఆ దొంగలను చివరిదాకా మనం అంకుశం పెట్టి పొడవగలమా అది మనం ఆలోచించాలి
ఒకటి ఇంతకుముందు పల్లె రవి చెప్పినాడు మనమంతా ఢిల్లీ తర్ మంత్ర దగ్గర కూర్చోవాలి ఒక్క ఎంపీ కూడా నిద్రపోకుండా చేయాలి రాత్రి 12 గంటల దాకా అక్కడ వచ్చి కూర్చోమాలి శిబిరం పెట్టుకొని కొడక ఇక్కడ కూర్చో ఎందుకంటే ఎమ్మెల్యేలు ఎంపీలు ఒకటే ఇద్దరే ఒకటే తోలు ఒకటే మందం తోలు పాకిడర్ మెనమల్ అంటాము పాకిడర్ మెనమల్ అంటే మందపు చర్మం జంతు దున్నపోతు కావచ్చు ఏనుగు కావచ్చు కడగమృగం కావచ్చు నీటి గుర్రం కావచ్చు తాబేలు కావచ్చు తాబేలు కావచ్చు ఎమ్మెల్యేలు కూడా కావచ్చు ఎంపీలు కావచ్చు వీళ్ళు ఐదు జంతువుల చర్మాలు ఒలిచి తోలు ఒలిచి కోటు కుట్టించుకున్నారు ఎంత కష్టం అది అందుకనే మనం ముందు కూర్చోబెట్టాలి పల్లెరవికి ఆ బాధ్యత తప్ప చెప్తున్నా అక్కడ పార్లమెంట్ జరిగినప్పుడు అక్కడ జంతర్ మంతర్ శిబిరం వేసుకొని పత్రికల సాక్షిగా మీడియా సాక్షిగా అక్కడ వేణుగోపాల్ దగ్గర వచ్చి పాఠాలు నేర్చుకోవాలి రోజు క్లాస్ బై క్లాస్ క్లాస్ బై క్లాస్ అమెండ్మెంట్ ఏముండాలి ఇది అమెండ్మెంట్ వాళ్ళు రోజు జవాబు ప్రజలందరికీ జవాబు ఇచ్చేటట్టుగా జవాబుదారిగా ఉండాలి ఉంటే మళ్ళీ ఎన్నుకుందాం వాళ్ళని అట్లా కనుక చేస్తే ఇప్పటిదాకా ఐదేళ్లు చేసిన పాపాలని క్షమిద్దాం నువ్వు రోజు ప్రధానమంత్రి పాదాలు విసుకునేవా ముఖ్యమంత్రి మూతి నాకినవా అవన్నీ క్షమించి ఇప్పుడు మళ్ళీ వానికి ఓటేద్దాం అట్లా కాకుండా ఉంటారా నిజంగానే అటువంటిది పెడదాం అక్కడ శిబిరం పెడదాం తెలంగాణ జర్నలిస్ట్ ఫోరం అక్కడ చొరవ తీసుకొని జంతర్ మంతర్ దగ్గరనే ఎందుకంటే మళ్ళీ ఎంపీ ఇంట్లో కాదు ఎవరు లోధి ఎస్టేట్లోనో ఇంకా అశోక రోడ్లోనో కాదు జంతర్ మంతర్ దగ్గరనే చల్ల వణుక్కుంటూ కూర్చోవాలి మనం కూడా కూర్చున్నాం కూర్చోవాలి వేణు రోజు క్లాస్ బై క్లాస్ అమెండ్మెంట్ పెట్టాలి నరసింహారెడ్డి గారు గుర్తుంటుంది కాంప్రిహెన్సివ్ ఎడ్యుకేషన్ బిల్ వచ్చినప్పుడు పుచ్చలపల్లి సుందరయ్య గారు దివి కొండయ్య చౌదరి స్పీకర్కి ఉండేవాడు పుచ్చలపల్లి సుందరయ్య గారు రాత్రి 1 గంట దాకా క్లాస్ బై క్లాస్ అమెండ్మెంట్ ఉండేది అంటే అంత గొప్ప లేరు దానికి కారణం ఏంటంటే చెన్నారెడ్డి సుందరయ్య గారి మీద గౌరవంతో అక్కడనే కూర్చుంటుండే అటువంటి ముఖ్యమంత్రి సుందరయ్య గారు లాంటి నాయకుడు వస్తేనే వీలైతుంది కానీ బెత్తం అప్పుడు తీసుకున్నట్టు ఇప్పుడు బెత్తం తీసుకోవాలి బెత్తం మామూలు బెత్తం కూడా కాదు సర్కస్లో రింగ్ మాస్టర్ బెత్తం ఉంటుంది చర్నాకు తోలొలిసి తట్టు కొట్టినట్టు అటువంటి విప్పు తీసుకొని ఉంటే అప్పుడు సక్సెస్ అవుతుంది తగటగా చేస్తారు కూర్చుంటారు కోరకపోయినా పబ్లిసిటీ కోసం ప్రెస్ లేకపోయినా చర్చలు జరపచ్చు అర్ధరాత్రి అవి జరపచ్చు కోరంగా ఉండాల్సిన అవసరం లేదు గవర్నమెంట్ కనుక అన్ని ఒప్పుకుంటున్నప్పుడు డివిజన్ అవసరమైనప్పుడే ఓటింగ్ అవసరమైనప్పుడే కోరంగా తక్కినప్పుడు కోరం కూడా అవసరం లేదు వాటిని చేసేయచ్చు కానీ దానికోసం దేనికోసం పార్లమెంటు సమావేశాలు ఆగవు తన పని తను చేసుకుని పొద్ది డెడ్ లైన్ అయిపోగానే ఇది ఈరోజు గడువనంగానే అన్ని గెలిటిన్ అవుతాయి ఓటింగ్ పెడతారు డివిజన్ పెడతారు ఓటింగ్ అయిపోతుంది పాస్ అయిపోతుంది అందుకని ఆగేది అయితే ఉండదు పంపడానికి అవకాశమే లేదు ఎందుకంటే Article 3 కింద వచ్చే బిల్లు వేరే బిల్లు వేరు ఆయన ఇవాళ చాలా వివరంగా పార్లమెంటరీ ప్రొసీజర్స్ అసెంబ్లీ ప్రొసీజర్స్ బిల్లులు పైనుంచి కిందికి ఎట్లా వస్తాయి కింది నుంచి పైకి ఎట్లా పోతాయి అదంతా చదివి వినిపించాడు కానీ అవన్నీ Article 3కు సంబంధించి వర్తించు Article 3 ఒక డిఫరెంట్ సెక్షన్ వేరే సందర్భాల్లో బిల్లులు వేరు కంకరెంట్ లిస్ట్లో ఉండే బిల్లులు పైనుంచి కిందికి వస్తాయి కింద కూడా చూడవాలి పైకి పోతాయి మళ్ళీ కానీ ఇది కంకరెంట్ లిస్టు కాదు ఇది యూనియన్ లిస్టు ఇది పైనుంచి కేవలం అభిప్రాయాల కోసం మాత్రమే వచ్చింది ఆయన కొన్ని టెక్నికల్ మాటలు చెప్తున్నాడు ఒకసారి డ్రాఫ్ట్ బిల్ అన్నారు ఒకసారి బిల్ అన్నారు ఒకసారి బాబులాల్ పరాటి కేసు కూడా కోర్టు చేశాడు ఆయన దాంట్లో ఒరిజినల్ బిల్ అన్నాడు ఒరిజినల్ బిల్ అంటే మొదట పంపిన బిల్లు అని నేను ఇంతకుముందు చెప్పాను ఆ ప్రస్తావన మొదట పంపిన బిల్లు ఒకటి ఆ బిల్లు కాకుండా ఇంకో బిల్లు పెట్టారు అందువల్ల ఒరిజినల్ బిల్ అన్నారు ఆయన ఇప్పుడు ఆ మాటను కూడా తీసుకొచ్చి ఇది ఒరిజినల్ బిల్ కాదు కదా ఇది డ్రాఫ్ట్ బిల్ అని ఒక ఉత్తరంలో రాశాడు కదా బిల్ అని ఒక ఉత్తరంలో రాశాడు కదా పార్లమెంటరీ ప్రొసీజర్స్లో మొట్టమొదటి ప్రవేశపెట్టేదాన్ని బిల్ అంటారు బిల్ అంటే డ్రాఫ్ట్ అనే అర్థం డ్రాఫ్ట్ బిల్ అనేది ఒక అనవసరమైన పదప్రయోగం డ్రాఫ్ట్ అన్నా బిల్ అన్నా ఒకటే అది చర్చ తర్వాత యాక్ట్ అవుతుంది ఇవి రెండే ఉంటాయి ఇవి రెండే వాళ్ళకి తెలిసేవి కానీ ఈ బిల్ అనే మాటకు 3 వేరు అర్థాలు ఆయన చూపెట్టి
డ్రాఫ్ట్ అని ఒక చోట ఉంది, బిల్ అని ఒక చోట ఉంది, ఒరిజినల్ అని ఒక చోట ఉంది. దీంట్లో మీరు అస్పష్టత ఇవ్వలేదు కాబట్టి మళ్ళీ వెనక్కి తీసుకోండి. ఇది మామూలు చట్టం సంగతి, పార్లమెంట్ సంగతి పక్కన పెట్టండి. ఇంగ్లీష్ వచ్చిన వాడు కూడా ఎవడో ఒప్పుకోడు. కిరణ్ కుమార్ రెడ్డి తెలుగు రాదు, ఇంగ్లీష్ వచ్చారనుకుంటాడో, అది కూడా రాదని రుజువు చేసుకుంటాడు. ఆయనకు ఏ భాష రాదు, చిత్తూరు జిల్లా నుంచి వచ్చిన వాళ్ళకి ఎవరికి ఆ భాష రాదు. చంద్రబాబు నాయుడుకైనా కిరణ్ కుమార్ రెడ్డి ఇద్దరు ఒకటే స్కూల్లో చదువుకున్నారు. మామూలుగా ఇంతకుముందు వేణు చెప్పినట్టు ఏంటంటే లీవ్ టు ఇంట్రడ్యూస్ ది బిల్ అంటారు. అంటే ఒక బిల్లు ప్రవేశపెట్టడానికి సభ అనుమతి కోరుతారు, అందులో బిల్ అనే ఉంటుంది. లీవ్ టు ఇంట్రడ్యూస్ ది బిల్ ఉంది కాబట్టి ఇక్కడ బిల్ అన్నారు, అక్కడ డ్రాఫ్ట్ అన్నారు, అక్కడ యాక్ట్ అన్నారు. యాక్ట్ ఏంటంటే మొత్తం సభ ఆమోదించినాక రాష్ట్రపతి ఆమోద ముద్ర, అసెంట్ ఆఫ్ ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా వచ్చినాక చట్టమవుతుంది. అది తెలియక కాదు, జనానికి కనిపిస్తూ తాను గందరగోళంలో పడి జనానికి గందరగోళంలో పడడం కోసం చేసిండు. తెలిసి చేసిండో తెలియక చేసిండో కానీ ఈ ఆయన ఎంత గందరగోళ పడ్డారంటే ఆయన చూస్తేందుకు ఈ మాంజా దారం ఉంటుంది చూసినారా, అది చిక్కు పెడితే వెంటనే రాదు. ఆయనే చిక్కు చేసుకొని ఆయన ఇప్పుడు ఆయన ప్రయత్నిస్తున్నాడు. ఆయన చెయ్యి గాలిపో చెయ్యి తెగిపోతున్నది, ఆయనకు అర్థమైతే లేదు, జనం ముందు పరుగు పోతున్నది. ఆయన చెయ్యి తెగడం అంటే పరుగు పోవడమే. ఇంకేదో మీరు రెండో ఏంటంటే ప్రజా సంఘాలు అన్ని కలిసి తెలంగాణ జేఎస్సీ అయింది కదా. తెలంగాణ జేఎస్సీలో ఉద్యోగులు ఉన్నారు, విద్యార్థులు ఉన్నారు, మీరందరూ అప్పుడు ఇవ్వలేదా? తెలంగాణ జేఎస్సీ కూడా రిప్రజెంటేషన్ చేసింది కదా. అదే శాసన ఇచ్చినది ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ఒక ఫార్మాట్ తయారు చేసింది, చేసి కాంగ్రెస్ సభ్యులందరూ ఒకటే ఫార్మాట్ మీద సంతకం పెట్టినారు. భిన్న భిన్నమైన దానికంటే విభిన్నమైన ఏమి లేవు. అదేవిధంగా తెలుగుదేశం కూడా పెట్టింది. అవి చివరికి పార్టీ అభిప్రాయాల కింద మారింది తప్ప ఎమ్మెల్యేల అభిప్రాయాలు కాదు. అంటే మనం చెప్పినామనుకోండి, మనం చెప్పింది మనము, మనం చెప్పింది ఢిల్లీలో ఎవరు వినరు, మనం వీధి పోరాటాలు చేస్తేనే వింటారు. అందుకే మన ఇద్దరు చెప్పిన విషయం ఏమంటే చివరికి వీధి పోరాటాలు, ప్రజలు నిరంతరం ఎటర్నల్ విజిల్ ఇస్ ది ప్రైస్, నిరంతర జాగరూకత, నిరంతర పోరాటం మనం చేయగలిగింది. మనం అసెంబ్లీకి పోలేము, వాళ్ళు చేయలేదు. అందుకనే శిబిరం పెడదాం అంటున్నాం, శిబిరం పెడదాము. వాళ్ళని నైట్ స్కూల్ పెట్టాలి, నైట్ స్కూల్ పెట్టి ల్యాంతర్ పెట్టి ల్యాంతర్ కింద కూర్చొని చదువుకోరా అని చెప్పాలి. అట్లా చెప్పి బెత్తం పట్టుకొని నువ్వు నేర్చుకోకపోతే మేము నేర్పేది కూడా బెత్తంతో నేర్పుతాం. నేర్చుకో మళ్ళీ అప్పచెప్పాలి, మొత్తం మీడియా చూస్తుండగా అప్పచెప్పాలి, ఎవడు చెప్పిండో ఎవడు చెప్పలేదో చూడాలి. అట్లా చేయాలి. పాయింట్ వైజ్, క్లాస్ బై క్లాస్ అమెండ్మెంట్ మనమే చెప్దాము, అవన్నీ వాళ్ళు ప్రపోజల్ పెట్టాలి. పల్లె రవి, ఈ వేదిక ముందు ఇంకొక మనకు డ్రాఫ్ట్ బిల్ కానీ జరగబోతున్న దాని మీద ఒక అభ్యంతరం వేదిక ముందు ప్రస్తావన రాలేదు. దానికి ఒకసారి వీటన్నిటితో పాటు ఇంకో ప్రమాదకరమైనటువంటి ఉమ్మడి అన్న దాన్ని ప్రయోగించబోతున్నారు. ఇప్పుడు ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్స్ అన్నది ఏపీ క్యాడర్ అనేది, ఒక స్టేట్కి ఒక క్యాడర్ ఉంటుంది. రేపు తెలంగాణ అయిపోయిన తర్వాత కూడా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ని మళ్ళీ ప్లస్ తెలంగాణ స్టేట్ కూడా రెండు ఐఏఎస్ సివిల్ సర్వీసెస్లో, ఇండియన్ పోలీస్ సర్వీసెస్లో ఉమ్మడి క్యాడర్నే పెట్టాలనేది ఒకటి ఒక కుట్ర జరుగుతున్నది బిహైండ్ ది స్క్రీన్. చట్టంలో ఇది డ్రాఫ్ట్ బిల్లులు లేదు, దానికి సంబంధించింది కాదు, కానీ తెర వెనుక కొంత ఒక లాబీ పనిచేస్తున్నది దాన్ని. ఎందుకంటే మొత్తం ఏం జరిగినా కూడా మళ్ళీ ఎగ్జిక్యూషన్ పార్ట్కి వచ్చేసరికి మళ్ళీ రేపు పునర్నిర్మాణం కానీ ఇంకేదైనా చట్టం కానీ ఏదైనా జరిగేది కూడా మళ్ళీ ఈ రెండు సిస్టమ్సే పనిచేస్తాయి. కాబట్టి ఆఖరికి అక్కడ కూడా మళ్ళీ తమ అనుకున్నది చేసుకునేటట్టుగా దాన్ని ఉమ్మడి క్యాడర్ని పెట్టాలనేటువంటిది ఒక ప్రయత్నం జరుగుతున్నది కేంద్ర ప్రభుత్వంలో. ఇక్కడ ఉన్నటువంటి సీమాంధ్ర ఆఫీసర్సు, కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి సీమాంధ్ర ఆఫీసర్సు వీళ్లకు అనుసంధానంగా కొంత ఈ సీమాంధ్ర పెట్టుబడిదారులు వీళ్ళంతా ఇదంతా కూడా ఒక ప్రయత్నం జరుగుతున్నది. దాని విషయంలో కూడా మనం చాలా తీవ్రంగా అభ్యంతరం చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎందుకంటే ఇప్పటికి ఉదాహరణకి మన ఆంధ్రప్రదేశ్లో ఒక 250-260 ఐఏఎస్ ఆఫీసర్ క్యాడర్ స్ట్రెంత్ ఉంటే తెలంగాణ వాళ్ళు 26 మాత్రమే ఉన్నారు. మళ్ళీ అందులో కూడా ఆ 26 కూడా సరే వాళ్ళు దే ఆర్ క్లెయిమింగ్ వీఆర్ తెలంగాణ అని, వాళ్ళు 100 రూపాయలు డొమిసైల్ ప్రకారంగా తెలంగాణ వాళ్ళు అయితే సగం మందే ఉన్నారు, 14-16 మంది ఉన్నారు. సరే ఇక వాళ్ళు ఇప్పుడు ఒక పేరు ఉదాహరణ చెప్తాను, మన మొన్నటి వరకు హైదరాబాద్ కలెక్టర్, అంతకుముందు ఐఎన్పిఆర్ కమిషనర్గా పనిచేసినటువంటి పేరు చంద్రబదన్. ఆయన బేసికల్గా ఆంధ్ర కాదు, తెలంగాణ కాదు, ఈజ్ కేరళైట్ బట్ బార్న్ అండ్ బ్రాటప్ హైదరాబాద్, కాబట్టి నేను తెలంగాణ అని చెప్పేసుకుంటున్నాను. అట్లా కొందరు ఉన్నారు, అట్లా కలిపితేనే 28 మంది 30 మంది అరౌండ్ ఉన్నారు. మిగతా అంతా కూడా
నాన్ తెలంగాణ వాళ్ళు అందులో 100 మందికి పైగా సీమంద్ర వాళ్ళు ఉన్నారు. దాంట్లో మోర్ దాన్ 50% ఏమంటారు మన ఒక కన్ఫర్డ్ ఐఏఎస్లే ఉన్నారు. వాళ్ళంతా కూడా ఏంటంటే ఖచ్చితంగా తెలంగాణ పట్ల ఒక వ్యతిరేక భావంతో ఉన్నటువంటి వాళ్ళే చాలామంది ఉన్నారు. ఒక అనలిస్ట్ ఏదైనా కొంతవాళ్ళు వ్యక్తిగతంగా సామాజిక బాధ్యత పట్ల సమాజం అంటే కొంత ప్రేమ బాధ్యత ఉన్నటువంటి వాళ్ళు బుద్ధిజీవులు మినహాయిస్తే మిగతా వాళ్ళంతా కూడా తెలంగాణ పట్ల వ్యతిరేక భావంతో ఉన్న వాళ్ళే. అటు మళ్ళీ రేపు పోలీసు ఐపీఎస్లో కూడా చాలామంది ఈ తెలంగాణ సమాజం నెత్తురాయిన వాళ్ళే ఉన్నారు. చాలామందికి ఆ మాట ఉపయోగించాలి వాళ్ళు, ఎందుకంటే మనకు ఆ బాధ ఉన్నది కాబట్టి. 15 ఏళ్ళుగా ఇక్కడ రక్తం బారించినటువంటి వాళ్ళు ఉన్నారు చాలామంది. రేపు వస్తే మళ్ళీ ఈ కసిని మననే చూస్తున్నాం. స్టీఫెన్ రవీంద్ర తెలంగాణ ఉద్యమం ఈ 4 ఏళ్లలో స్టీఫెన్ రవీంద్ర లాంటి వాళ్ళు ఎటువంటి దుర్మార్గమైన పాత్ర పోషించారో మనం కళ్ళ ముందు చూసినాం అనేక సందర్భాల్లో. అటువంటి వాళ్ళంతా మళ్ళీ రేపు తెలంగాణ పేరు మీద తెలంగాణలో కూడా కామన్ క్యాడర్గా ఇక్కడే ఉండి ఉంటే మన పరిస్థితి ఏందో మనం అర్థం చేసుకోవాలి. అందుకే దాన్ని కూడా చాలా తీవ్రంగా మనం వ్యతిరేకించాల్సిందే. ఏపీ స్టేట్ క్యాడర్ను పెట్టాల్సిందే. ఏపీ స్టేట్ క్యాడర్ అండ్ తెలంగాణ సెపరేట్ క్యాడర్ పెట్టాలి. అదేవిధంగా ఫస్ట్ అవసరమైతే ఇంకేదైనా పరిస్థితులు వచ్చినా కూడా ఒక 5 సంవత్సరాలు 10 సంవత్సరాల పాటు ఒక డీజీపీని కానీ పోలీస్ కమిషనర్ హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కానీ చీఫ్ సెక్రటరీని కానీ తప్పనిసరిగా అయితే తెలంగాణ వాణ్ణి లేకపోతే నాన్ తెలంగాణ అంటే నాన్ ఏపీ అతను నార్త్ ఇండియన్ ఎవరిని బయట ఉంది వీళ్ళకంటే అదనే బెటర్ అనేటువంటిది. ఎందుకంటే మనం అట్లా మాట్లాడకూడదు. ఇవాళ మనం ఆ పరిస్థితుల్లోకి నెట్టబడ్డాం. అటువంటిది మనం ఖచ్చితంగా మనం అటువంటి దాని పట్ల కూడా అప్రమత్తంగా ఉండాలి. అవసరమైన సందర్భాల్లో కూడా మనం ఆ అభ్యంతరాన్ని కూడా మనం తెలియజేస్తే బాగుంటుందని ఒకసారి మరొకసారి మీ అందరి దృష్టి తీసుకొస్తున్నారు. థ్యాంక్ యూ. ఒక్క నిమిషం. ఇద్దామండి, ఇద్దాం, ఆ పని చేద్దాం, ఇద్దాం, ఆ పని చేద్దాం, ఆ పని చేద్దాం. చివరిగా వోట్ ఆఫ్ థ్యాంక్స్ సోమేష్, అది కూడా చేద్దామండి. టైం లేదు.